ఆపరేషన్ నాగర్ష్ కు వైసీపీ రెడీ అయింది. టీడీపీ గాలానికి చెక్ పెట్టడమే కర్తవ్యంగా పెట్టుకుంది. ప్రతిపక్ష టీడీపీ అసమ్మతులను ఆకర్షించడమే టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ ఆపరేషన్ నాగర్ష్ కు విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలను అప్పగించింది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎంపీ నాని కొద్ది రోజుల క్రిందట వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేలా ఆకర్షిస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి కూడా ఫ్యాన్ కు జై కొట్టారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాటు సీఎం జగన్ పైన గతంలో పోటీ చేశారు. పులివెందులలో టీడీపీ అంటే సతీష్ రెడ్డి టక్కున గుర్తుకు వచ్చేవారు. ఆపరేషన్ నాకర్ష్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధా ప్రసాద్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. అవినిగడ్డ టికెట్ దక్కని బుద్ధ ప్రసాద్ టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. అక్కడ వైసీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో బుద్ధ ప్రసాద్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఎక్కడా టికెట్ కేటాయించలేదు. ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యంపై ఇప్పటికే హామీ కూడా ఇచ్చారట. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత లోకేష్తోనూ కలిశారు. ఇలా రెండు పడవలపై పయనిస్తున్న జలీల్ ఖాన్ తీరు అనుమానాస్పదంగా ఉందని వైసీపీ భావిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ టికెట్లు దాదాపు ప్రకటించింది. అవినిగడ్డ సమన్వయకర్తగా ఉన్న సింహాద్రి చంద్రశేఖరరావుకు పోటీకి విముఖంగా ఉన్నారనే టాక్తో బుద్ధ ప్రసాద్ను రంగంలోకి దింపేందుకు వైసీపీ ప్లాన్ వేస్తోంది. ఇక ముద్రపోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టికెట్ నిరాకరించడంతో గన్నవరం టికెట్ ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజాగా గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండడంతో ముద్రపోయిన వెనక్కు తగ్గారంటున్నారు. ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణతోనూ వైసీపీ సంప్రదింపులు చేస్తోందట. ఆ సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలకు నిరాశ ఎదురైంది. అయితే జనసేన అభ్యర్థి కొడతల రామకృష్ణతో పీలకు బంధుత్వం ఉండటంతో వ్యవహారం డైలమలో పడింది. దీనివల్ల ఆయన వైసీపీలోకి వెళ్లే పరిస్థితి డౌట్ అంటున్నారు. టీడీపీ కంచుకోటగా ఉండి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుపై వైసీపీ గురిపెట్టింది. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సి రావడంతో అప్పట్లో ఆయన త్యాగం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం జలకిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకే ఓటు వేసింది. దీంతో ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోనూ వైసీపీ సంప్రదింపులు చేస్తుందట. ఆ సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలాకు నిరాశ ఎదురైంది. అయితే జనసేన అభ్యర్థి కొడతాల రామకృష్ణతో పీలాకు బంధుత్వం ఉండటంతో వ్యవహారం డైలమాలో పడింది. దీనివల్ల ఆయన వైసీపీలోకి వెళ్లే పరిస్థితి డౌట్ అంటున్నారు. టీడీపీ కంచుకోటగా ఉండి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుపై వైసీపీ గురిపెట్టింది. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయాల్సి రావడంతో అప్పట్లో ఆయన ఉండిని త్యాగం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉండిని నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం జలక్కిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతిన రామరాజుకే ఓకే చేసింది. దీంతో ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. వైసీపీ ప్లాన్ను పసిగట్టిన టీడీపీ సైతం తమదైన రీతిలో పావులు కదుపుతోంది. అసంతృప్తులతో చర్చలు జరుపుతూనే అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు దక్కుతుందని భరోసా ఇస్తోంది. మొత్తం మీద అధికార విపక్షాలు అవకాశం వచ్చిన వెంటనే ఆకర్ష్ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. నేతలు తమ గ్యాలరీలోకి తెచ్చుకుంటున్నారు.